హాయ్ హలో వెల్కమ్ టు సన్ రైన్ ఫార్మింగ్ రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం మిరపలో కాయ వంకరబోవడం గుడ్డి పూత గడ్డు పూత అని పలు పేర్లతో పిలువబడే ఈ ఇన్సెక్టిసైడ్ తెగుళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇవి రావడానికి గల కారణం మనకు పూతలో చేరే పురుగు పూతలో చేరి పురుగు మనకు కాయలు రాకుండా బొడ్డెలుగా మారటం అదేవిధంగా కాయ వంకర పోవటం అనేది జరుగుతుంది వాటిని మనం ఏ విధంగా నివారణ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ధనుక కంపెనీ వాళ్ళది కెల్డాన్ ఇందులో ఉండే కెమికల్ కార్ట్యాప్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పి దానితో పాటుగా ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ అనేది నేను కలిపి స్ప్రే చేశాను ఈ రెండు మందులు అయితే ఈ ధనుక కంపెనీ వాళ్ళది కెల్డాన్ వచ్చేసి మనకు మిరపలో కాయ వంకరలు పోవటం బొడ్డెలు రావటం మనకు గుడ్డి పూత అని కొందరు అంటారు సో ఏదైతే ఏమి దానికి ఏ విధంగా నివారణ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ క్యారటాప్ హైడ్రోక్లోరైడ్ అనే కెమికల్ వచ్చేసి మిరపలో వచ్చే గుడ్డి పూతను సమర్థవంతంగా నివారణ చేపడుతుంది దాంతోపాటుగా త్రిబుల్ నైన్టీన్ స్ప్రే చేశాను ఇది వాటర్ సాలెబుల్ ఫెర్టిలైజరు అయితే ఇది వచ్చేసి మనకు మిరపలో గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా పూత అధికంగా రావడానికి పిందెలు బాగా సాగడానికి గింజ గట్టిగా పడడానికి మనకు ఈ త్రిబుల్ నైన్టీన్ అనేది సహాయపడుతుంది అందుకోసం ఈ రెండు మందులు నేను కలిపి స్ప్రే చేశాను బొడ్డలు సమర్థవంతంగా నివారణ అయ్యాయి అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా వీడియోలు చేయాలని ఆలోచన పుడుతుంది వీడియోలు చేస్తూ మంచి మంచి మందులు మీకు తెలుపుతూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్